హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్గా ఉంటుంది, అందుకే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను అన్బాక్స్ చేసే ఐటమ్ కూడా సూపర్ స్పెషల్. ఇది ఏసూస్ నాకు రివ్యూకి పంపించింది, అంటే డ్యువల్ స్క్రీన్ ల్యాప్టాప్. ఇది జస్ట్ నిన్ననే లాంచ్ అయింది, నేను 15 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. మోడల్ వచ్చేసి UX581G. ఇది 15.6 ఇంచెస్ 4K ఓలెడ్ USD టచ్ డిస్ప్లే తోటి వస్తుంది. RTX 2060 GPU తోటి, ఇంటెల్ i9 9980HK ఆక్టా కోర్ CPU తోటి వస్తుంది. ఇంకా 1 TB PCIe Gen 3 SSD ఉంది, 32 GB RAM ఉంది DDR4. ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి కంప్లీట్ వేరే డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. ఈ ల్యాప్టాప్ ఇట్లాంటి మీకు డీసెంట్ బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది. ఏసూస్ జెన్బుక్ ప్రో డువో అని దాని మోడల్ రాసేసి బాగుంది ప్యాకింగ్, సూపర్ ప్రీమియం ప్యాకింగ్ ఉంది. ఇంకోటి సపరేట్గా ఒక అసెసరీస్ బాక్స్ వచ్చింది, ఇది కూడా మీకు ఇందులో కూడా ఏమేమి వచ్చినాయో అన్నీ చూపించేస్తాను. యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ టైవాన్లో లాంచ్ అయింది. అప్పుడు మా సన్ అక్కడి నుంచి కొన్ని వీడియో క్లిప్స్ పంపిస్తే నేను అది కూడా అప్పట్లో వీడియో పెట్టాను. నేను అప్పుడే చెప్పాను నాకు ఇది రివ్యూకి నవంబర్ డిసెంబర్లో వస్తుందని, కానీ ఒక 1 మంత్ ముందే వచ్చింది. ఇదండి యాక్చువల్ ల్యాప్టాప్. చాలా అంటే సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది, 2.5 kgs వరకు వెయిట్ ఉంది, హెవీగానే ఉంది, అంత లైట్ వెయిట్ ఏం లేదు. ఇందులో బాక్స్లో ఇంకేమేమి వచ్చినాయో అన్నీ మీకు చూపించేస్తాను. ఒక ప్యాకెట్ వచ్చింది, ఇందులో మీకు కొన్ని డాక్యుమెంట్స్ అంటే వారంటీ కార్డ్, ఇంకా యూజర్ మాన్యువల్ అవి వచ్చినట్టున్నాయి. ఒకసారి యూజ్ చేసే ముందు చదివేసుకోండి. ఇది కంప్లీట్లీ చాలా స్పెషల్ యూనిక్ ల్యాప్టాప్, అందుకే దీన్ని ఏసూస్ వాళ్ళు ల్యాప్టాప్ ఆఫ్ టుమారో అంటున్నారు. దీంతోపాటు మీకు ఏసూస్ ఒక ఫ్రీ స్టైలస్ పెన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది బ్యాటరీ ఆపరేటెడ్, 2 బటన్స్ ఉన్నాయి, ఒకటి మీకు రాయడానికి, ఒకటి ఎరేజ్ చేయడానికి. అందులో AAA బ్యాటరీ వస్తుంది లోపల. అది పెన్ది కూడా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో తర్వాత చూపిస్తాను. ఇంకోటి మీకు పామ్ రెస్ట్ కూడా ఒకటి వచ్చింది సపరేట్ ప్యాకెట్లో. అంటే పామ్ రెస్ట్ అంటే మీరు ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ వరకు ల్యాప్టాప్ పైన వర్క్ చేస్తుంటే మీకు చేతులు అంటే నొయ్యకుండా దానిపైన ఇట్లా చేతులు పెట్టుకొని కంఫర్టబుల్గా. ఇది మ్యాగ్నెటిక్ ఉంది, అంటే మీరు దాని దగ్గరకు తీసుకెళ్తే స్టిక్ అయిపోతుంది, ల్యాప్టాప్కి ముందు పెట్టుకొని కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి. యాక్సెసరీస్ బాక్స్లో మీకు అడాప్టర్, ఇంకా ఒక మెయిన్స్ కార్డ్ అంతే వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు మీరు అడాప్టర్ 19.5 వోల్ట్ 11.8 ఆంప్స్ది. అంటే ఇది దాన్ని ఛార్జ్ చేయడానికి, ఇంకా మీరు పవర్ పైన రన్ చేయడానికి. ఇక్కడ బ్యాక్ సైడ్ దాని పవర్ రేటింగ్స్ ఉన్నాయి. దాంతోపాటు మీకు ఒక 3-పిన్ మెయిన్స్ కార్డ్ కూడా ఒకటి వచ్చింది, అంటే అడాప్టర్కి కనెక్ట్ చేసి మీరు ఏసీ నుంచి ఛార్జింగ్ అండ్ అంటే యూజ్ చేయడానికి. అంతే, ఇంకా ఈ బాక్స్లో ఏం లేదు. ఇదండి యాక్చువల్ మీ ల్యాప్టాప్. ఇక్కడ ల్యాప్టాప్ పైన ఒక స్టిక్కర్ ఉంది, దానిపైన అన్ని దాని ఫీచర్స్ రాసున్నాయి. ఏసూస్ జెన్బుక్ ప్రో డువో ద ల్యాప్టాప్ ఆఫ్ టుమారో అని రాసేసి 4K ఓలెడ్ USD HDR డిస్ప్లే. ఇది 100% DCI P3 కలర్ గ్యామట్ తోటి, స్క్రీన్ ప్యాడ్ ప్లస్ తోటి వస్తుంది. డ్యువల్ 4K డిస్ప్లేస్ ఉన్నాయి ఇందులో. RTX 2060 GPU ఉంది, ఇంటెల్ 9th Gen CPU ఉంది, వైఫై 6 కనెక్టివిటీ, డెడికేటెడ్ నంబర్ ప్యాడ్, ఇంకా IR కెమెరా ఉంది. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, అందుకే నాకు చాలా రోజుల నుంచి ఈ ల్యాప్టాప్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఈ స్టిక్కర్ తీసేసి మీకు కంప్లీట్ ల్యాప్టాప్ డీటెయిల్గా చూపిస్తాను. ఇది కలర్ కూడా మీరు చూడొచ్చు, సెలెషియల్ బ్లూ అని చెప్పేసి రాయల్ కలర్ ఉంది, బాగుంది, అంటే డీసెంట్ ఉంది. మధ్యలో ఏసూస్ బ్రాండింగ్ మెటాలిక్లో ఉండేసి జెన్ ఇన్స్పైర్డ్ సర్క్యులర్ ప్యాటర్న్లో బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ ఉంది. ఇది దాని బ్యాక్ సైడ్ థిక్నెస్ అది చూడొచ్చు, మరీ అంత అంటే స్లిమ్ స్లీక్ లైట్ వెయిట్ ల్యాప్టాప్ కాదు. ఇది సూపర్ పవర్ఫుల్, గేమింగ్కి ఇంకా వీడియో ఎడిటింగ్కి పనికొచ్చే ల్యాప్టాప్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా దానికి ఒక చిన్న లైట్ బార్ ఉంది, అదేంటంటే మీకు ఇందులో బిల్టిన్ అలెక్సా ఉంది కదా, అప్పుడు అంబియంట్ లైట్ ఇండికేటర్ ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్ మీకు అన్ని పోర్ట్స్ కూడా చూపిస్తాను, అంటే ఏమేమి ఉన్నాయో. ఇక్కడ మీరు ఫస్ట్ DC పోర్ట్ చూడొచ్చు అడాప్టర్ పెట్టడానికి. మళ్ళీ HDMI పోర్ట్ ఉంది, USB 3.1 Gen 2 పోర్ట్ ఉంది, ఇంకా కొన్ని వెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇటు లాస్ట్లో కింద మీకు అంటే ఈవెంట్స్ తర్వాత ఈ చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు లెఫ్ట్ స్పీకర్ ఉంది. ఇది దీంట్లో మీకు హర్మన్ కార్డన్ స్పీకర్స్ ఉన్నాయి, అంటే చాలా హై క్వాలిటీ స్పీకర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ రైట్ స్పీకర్ ఉంది, అంటే ఈ రైట్ సైడ్ మీకు ఇటు బాటంలో ఇది స్పీకర్, రైట్ ది గ్రిల్, ఇంకా మీకు LEDs పవర్, ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ LED, మీకు థండర్ బోల్ట్ USB 3.0 పోర్ట్, ఆడియో పోర్ట్, వెంట్స్, ఇంకా USB మీకు 3.1 Gen 2 పోర్ట్ ఉంది. ఓవరాల్గా లుక్స్ అవి బాగున్నాయి. ఇక్కడ నేను చెప్పింది అలెక్సా కోసం మీకు సపరేట్ ఇక్కడ అంబియంట్ లైట్ ఉంది, లైట్ బార్. అదేంటంటే మీకు అలెక్సా తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ లైట్ డిఫరెంట్ కలర్స్లో గ్లో అవుతుంది, అంటే దీంట్లో బిల్టిన్ అలెక్సా ఉంది. ఇదండి యాక్చువల్ జెన్బుక్ ప్రో డువో ల్యాప్టాప్. ఇది డ్యువల్ స్క్రీన్, డ్యువల్ టచ్ స్క్రీన్. మళ్ళీ దాని మెయిన్ ప్రైమరీ డిస్ప్లే వచ్చేసి ఓలెడ్ డిస్ప్లే. మీరు కింద దాని స్టన్నింగ్ డిస్ప్లే చూడొచ్చు, 14 ఇంచెస్ది. ఇదేమో 15.6 ఇంచెస్ది ఓలెడ్ HDR డిస్ప్లే. కింద మీకు 14 ఇంచెస్ది 4K, రెండు 4K డిస్ప్లేసే. దాని కీప్యాడ్ అది కూడా చూడొచ్చు. ఇక్కడ డెడికేటెడ్ దానికి నంబర్ ప్యాడ్ కూడా ఉంది, అంటే మీరు టచ్ ప్యాడ్ నెంబర్ ప్యాడ్ కింద దాన్ని అంటే స్విచ్ కూడా చేసుకోవచ్చు. ఎక్సలెంట్, ఇంకా సూపర్ ఉంది చూడడానికి.
వెయిట్ కూడా హెవీ ఉంది, బిల్ట్ క్వాలిటీ మొత్తం మెటల్లో ఉంది. ఇది పెన్ తోటి స్టైలస్ తోటి మీరు ఇక్కడ ఏమైనా రాయొచ్చు, మీరు డ్రాయింగ్స్ వేయొచ్చు, దాని పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తాను. ఇది డయాగనల్ చూడొచ్చు మీరు ఇక్కడ, ఆ డిస్ప్లే మీరు బెజల్స్ కూడా చూడొచ్చు. ఇది చాలా థిన్ బెజల్స్ ఉన్నాయి ఇందులో, అంటే మీకు జస్ట్ 5mm బెజల్స్ ఉన్నాయి. ఇక్కడ పైన మీరు కెమెరా చూడొచ్చు, కింద మీరు 14-inch 4K మీకు డిస్ప్లే చూడొచ్చు. ఇక్కడ ఏసూస్ జెన్బుక్ బ్రాండింగ్ ఉండేసి అంతా టచ్ే ఇది. 89% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. 100% DCI P3 కలర్ గ్యామెట్, అంటే చాలా అక్యురేట్ కలర్స్ ఉంటాయి మీకు ఓలెడ్ డిస్ప్లేలో. ఇది కీప్యాడ్ కూడా చాలా బాగుంది. ఇది మీకు ట్రాక్ ప్యాడ్ కూడా కంప్లీట్ మీకు, అంటే డెడికేటెడ్ నంబర్ ప్యాడ్ లాగా బ్యాక్ లైటింగ్ తోటి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ బాటంలో కూడా మీకు ఒకటి సపరేట్ దానికి అంటే డిటాచబుల్ ఒకటి స్టాండ్ లాంటిది ప్యాడ్ ఇచ్చారు, అంటే ఎయిర్ సర్క్యులేషన్ అది బాగుండాలని చెప్పేసి రబ్బర్ ప్యాడింగ్ ఉంది. మీరు దాన్ని వద్దనుకుంటే డిటాచ్ కూడా చేయొచ్చు. ఇంకోటి ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, ఎర్గో లిఫ్ట్ హింజ్ అని. ఇది ఏసూస్కే స్పెషల్ డిజైన్, అంటే మీరు స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు కింద అట్లా పైకి లేసి మీకు వెంటిలేషన్ కోసం యాంగిల్లో ఉంటుంది, మళ్ళీ కంఫర్టబుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేసేసి మీకు కంప్లీట్ డిస్ప్లే ఎట్లా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. స్క్రీన్ ప్యాడ్ది చాలా బాగుంది చూడడానికి. ఇది దాని కీబోర్డు, చాలా బాగున్నాయి బటన్స్ క్వాలిటీ. అది ఇది ఫుల్ సైజ్ చిక్లెట్ కీబోర్డ్. మీరు బటన్స్లో చిన్న కర్వ్ ఉంది, దానివల్ల కొంచెం కీస్ ప్రెస్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. కీ ట్రావెల్ అది కూడా 1.4mm ఉండేసి మీకు యాంగిల్లో లిఫ్ట్ అవుతుంది కదా ఓపెన్ చేసినప్పుడు, చాలా కంఫర్టబుల్ ఉంది. ఇవన్నీ రెండు డిస్ప్లేస్ కూడా మీకు టచ్ డిస్ప్లేస్. ఇది వచ్చేసి దాని ట్రాక్ ప్యాడ్, మీరు ఇక్కడ రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ కూడా చూడొచ్చు. ఇవి మీరు ఇక్కడ టచ్ చేస్తే మీరు నెంబర్ ప్యాడ్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. ఈవెన్ దాని బ్రైట్నెస్ కూడా మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అది వద్దనుకుంటే స్విచ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, అంటే కొంచెం డిమ్గా ఉండాలంటే మీరు అక్కడ నుంచి బ్రైట్నెస్ ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. ట్రాక్ ప్యాడ్, నెంబర్ ప్యాడ్ కింద మీరు స్విచ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈవెన్ ఈ కీబోర్డ్ మీకు బ్యాక్లిట్ కీబోర్డ్, మీరు దాని బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ కలర్ వైట్ బ్యాక్లిట్ ఉంది కీస్కి, బాగుంది చూడడానికి. ఇప్పుడు ఇది పామ్ రెస్ట్ కూడా దీనికి అటాచ్ చేసి చూపించేస్తాను. జస్ట్ ముందు ఇట్లా మీరు పెట్టేస్తే అది మ్యాగ్నెట్స్ తోటి స్టిక్ అయిపోతుంది. ఇంకా మీరు అంటే చాలా లాంగ్ డ్యూరేషన్ వరకు మీరు వర్క్ చేసినా కానీ ల్యాప్టాప్ పైన ఎలాంటి మీకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ మీరు చూడొచ్చు టచ్ రెస్పాన్స్ అది కూడా బాగుంది, అంటే కింద మీకు స్క్రీన్లో 14-inch స్క్రీన్లో మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ 1x1 డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ అన్ని అడ్జస్ట్మెంట్ చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మీరు బ్యాటరీ పవర్ సేవ్ చేయడానికి మీరు బ్రైట్నెస్ తగ్గించుకుంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇస్తుంది. దాని తర్వాత మీకు టాస్క్ గ్రూప్ ఫీచర్ ఉంది, మళ్ళీ టాస్క్ స్వాపింగ్ ఉంది, అంటే మీరు పైనుంచి కిందికి కింది నుంచి పైకి మీరు స్వాప్ చేసుకోవచ్చు. యాప్ నావిగేటర్ ఉంది, కీబోర్డ్ లాక్ పొజిషన్. ఇంకా మీకు ఈ సెట్టింగ్స్లో కూడా అన్ని డిఫరెంట్ మీకు రెజల్యూషన్స్ కూడా దీన్ని చూపించేస్తాను. చాలా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, మీరు వాల్పేపర్ అవన్నీ కూడా మార్చవచ్చు. ఇంకా మీకు రెజల్యూషన్ డిఫాల్ట్ వచ్చేసి అది 4Kలో ఉంది, అంటే మీరు ఇంకా రెజల్యూషన్ తక్కువ అంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. కింద డిస్ప్లే కూడా బాగుంది కానీ పైది చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మీకు చాలా వేరే ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు క్విక్ యాక్సెస్ కీ ఉంది, మళ్ళీ హ్యాండ్ రైటింగ్ ఆప్షన్ కూడా ఉంది కదా. స్టైలస్ పెన్ తోటి మీరు రాయొచ్చు, లేకపోతే మీరు అంటే ఏమైనా డ్రాయింగ్స్ అవి కూడా వేసుకోవచ్చు. అది కూడా మీకు ఒకసారి డెమో చూపించేస్తాను. చాలా అంటే దాని రెస్పాన్స్ అది పర్ఫార్మెన్స్ బాగుంది స్టైలస్ది, అంటే ఎక్కడ కూడా మీకు మీరు చూడొచ్చు ఎంత స్మూత్ ఫ్లో ఉందో. మీరు ఈవెన్ అందులో అంటే ఒక బటన్ మీరు ప్రెస్ చేస్తే రాయొచ్చు, రెండు బటన్స్ ఉన్నాయి కదా. మీరు హ్యాండ్ రైటింగ్ నుంచి టెక్స్ట్ కన్వర్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకో బటన్ ప్రెస్ చేసి మీరు ఇట్లా అంటే ఎరేజ్ చేసేయచ్చు, తూడు చేయొచ్చు రబ్బర్ లాగా అంటే ఎరేజర్ లాగా. బాగుంది అంటే ఈ ఫీచర్ చాలా నచ్చింది. ఇందులో డ్రాయింగ్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు, నెంబర్ కీ పెట్టుకోవచ్చు. ఈ స్క్రీన్ ప్యాడ్ ప్లస్లో మీకు లిమిటెడ్ యాప్సే కాదు, అంటే ఓన్లీ హ్యాండ్ రైటింగ్ అట్లా కాకుండా మీకు దానికోసం సపరేట్ ఒకటి డెడికేటెడ్ యాప్ స్టోర్ యాప్ డీల్స్ అని కూడా ఉంది. మీరు అక్కడ నుంచి కావాల్సిన మీకు యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు కూడా, అంటే మీరు ప్రొడక్టివిటీ, మీరు వీడియో ఎడిటింగ్ లాంటివి, ఫోటో ఎడిటింగ్ అట్లా చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఎక్సలెంట్ మల్టీ టాస్కింగ్కి దానికి యూజ్ చేయొచ్చు. అంటే మీరు అనుకున్నారేమో ఓన్లీ స్టైలస్ కోసమని, అట్లా కాదు. మీరు రెండు స్క్రీన్స్ని సైమిల్టేనియస్గా మల్టీ టాస్కింగ్కి యూజ్ చేయొచ్చు. ఇంకా పై నుంచి కిందికి, కింది నుంచి పైకి అన్ని మీరు యాప్స్ స్వాప్ చేసుకోవచ్చు, లేకపోతే రెండు స్క్రీన్స్ కలిపి కూడా మీరు సింగిల్ స్క్రీన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు దాని టచ్ రెస్పాన్స్ అది కూడా చూడొచ్చు, ఎక్సలెంట్ ఉంది. జస్ట్ ప్రైమరీ డిస్ప్లేదే యాంటీ గ్లేర్ ఫినిష్ ఉంటే బాగుండేది, కొంచెం గ్లాసీ ఫినిష్ ఉండి రిఫ్లెక్షన్స్ అవి చాలా కనిపిస్తున్నాయి. అంతేగాని మిగతా అది కలర్ గ్యామెట్ అది డిసిఐ
P3 100% అక్యురేట్ కలర్స్ ఉన్నాయి దానివి. అంటే మీకు సూపర్బ్ కలర్ కాంట్రాస్ట్ పిక్చర్ క్వాలిటీ అది. నాదే ఏదన్నా వీడియో ప్లే చేసి మీకు స్పీకర్స్ ది సౌండ్ క్వాలిటీ ఇంకా పిక్చర్ క్వాలిటీ కూడా ఒక 1 మినిట్ చూడండి. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఇప్పుడు అంతా ఫెస్టివల్ సీజన్ కదా, అంటే అందరూ దసరా ఫెస్టివల్ బిజీలో ఉంటారు. 2-3 డేస్లో పండుగ ఉంది కాబట్టి షాపింగ్లో దాంట్లో బిజీ ఉంటారు. నేను కూడా 2 డేస్ నుంచి షాపింగ్ చేసుకుంటూ మధ్యలో టైం దొరికితే ఆ టైం చూసారు కదా, ఏసూస్ జెన్బుక్ ప్రో డువో డిస్ప్లే క్వాలిటీ, అంటే ఓలెడ్ హెచ్డిఆర్ డిస్ప్లే కాబట్టి స్టన్నింగ్ క్వాలిటీ ఉంది. ఇంకా స్పీకర్స్ సౌండ్ క్వాలిటీ కూడా మీరు విన్నారు కదా, హర్మన్ కార్డన్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి క్రిస్ప్ క్లారిటీ సౌండ్ ఉంది. అవుట్పుటే నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఈ 2 డిస్ప్లేస్ కొంచెం అంటే సర్ఫేస్ డిఫరెంట్ ఉంది. కింద డిస్ప్లే మీకు కొంచెం యాంటీగ్లేయర్ ఫినిష్ ఉంది కింద డిస్ప్లేకి, పైదానికి అంత లేదు. మీరు ఇట్లా యాప్స్ పై నుంచి కిందికి, కింద నుంచి పైకి కూడా స్వాప్ చేసుకోవచ్చు. ఇది ఇంకా మీకు కంప్లీట్గా 2 డిస్ప్లేలు కూడా కలిపి ఒక సింగిల్ డిస్ప్లే లాగా కూడా యూస్ చేయొచ్చు. అంటే ఇమ్మర్సివ్ మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అది కూడా మీకు ఎట్లా అనేది మీకు ఇక్కడ చూపించేస్తాను. టచ్ రెస్పాన్స్ అది ఎక్సలెంట్ ఉంది. నాకు మెయిన్ ఏంటంటే వ్యూయింగ్ యాంగిల్స్, పై డిస్ప్లే కలర్ క్లారిటీ అది చాలా నచ్చింది. ఇట్లా మీరు కంప్లీట్ పై నుంచి కింది వరకు కూడా ఇట్లా 2 కలిపి ఒకటే సింగిల్ డిస్ప్లే లాగా కూడా యూస్ చేయొచ్చు. ఈ ఫీచర్ని ఏసూస్ వ్యూ మ్యాక్స్ అంటుంది. అంటే 2 డిస్ప్లేస్ కలిసి ఒక డిస్ప్లే లాగా పనిచేసి మీకు మ్యాక్సిమం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా. ఇక్కడ నేను గిగ్ బెంచ్ 4 స్కోర్స్ కూడా రన్ చేశాను. సింగిల్ కోర్ స్కోర్ 5555 వచ్చింది, మల్టీ కోర్ స్కోర్ 26757 వచ్చింది, ఇంకా ఓపెన్ సిఎల్ స్కోర్ 195114 వచ్చింది. అంటే ఇందులో 2060 RTX 2060 జీపీ ఉంది, ఇంకా మీకు 32 GB ర్యామ్ మోడల్ కదా, కాబట్టి ఆ స్కోర్స్ అది ఇంత మనం ఈ ల్యాప్టాప్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి, చాలా మంచి స్కోర్స్. ఇక్కడ మీకు వీడియో ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తాను. కింద మీరు స్క్రీన్ ప్యాడ్ ప్లస్లో మీరు టైమ్ లైన్ వేసుకోవచ్చు, పైన మానిటర్ లాగా యూస్ చేయొచ్చు. అన్ని ఆప్షన్స్ మీరు స్ప్లిట్ చేసుకొని పైన కింద ఇట్లా అంటే చాలా ఈజీగా ఎడిటింగ్ అది చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంది ఫోటో, ఇంకా వీడియో ఎడిటింగ్కి మాత్రం సూపర్బ్ ఉంది. ఇప్పుడు నేను మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో ఎట్లా ఉందో చూపించేస్తాను. యాక్చువల్గా ఈ ల్యాప్టాప్లో RTX 2060 GPU ఉంది కాబట్టి మీరు 4K గేమింగ్ అట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దు. 1080p మీకు ఈజీగా 60 FPS వస్తుంది. ఇక్కడ మీరు Battlefield 5 ఇక్కడ ఆడేది గేమ్ ప్లే అది చూడొచ్చు. మీరు కార్నర్లో ఫ్రేమ్ రేట్ కూడా ఆన్ చేసి పెట్టాను, అక్కడ మీరు ఫ్రేమ్ రేట్ కూడా చూడొచ్చు. అల్ట్రా స్మూత్, బటరీ స్మూత్లో మీరు 60 FPSలో 1080p గేమింగ్, అది కూడా AAA టైటిల్ ఉన్న గేమింగ్స్ అల్ట్రా గ్రాఫిక్ సెట్టింగ్స్ పెట్టి ఆడొచ్చు. 4Kలో మాత్రం కొంచెం అంటే 2060 4Kకి అంత పనికిరాదు, కానీ మీకు 25-30 ఫ్రేమ్స్ అయితే 4Kలో ఆడినా వస్తుంది. కానీ ఇంత స్మూత్నెస్, ఇంత మీకు ఎంజాయ్మెంట్ ఉండదు. ఇంకా మీరు HDR ఇప్పుడు మోడ్ ఆన్ చేసి నేను గేమ్ ప్లే చూపిస్తున్నాను. మీరు పై డిస్ప్లే HDR డిస్ప్లే కదా, దాని అంటే డైనమిక్ రేంజ్ అది చూడొచ్చు. ఎక్సలెంట్, చాలా రియలిస్టిక్ ఉంటుంది. ఎంతైనా HDR గేమ్ ప్లేస్ వేరే ఉంటాయి. మీరు HDRలో అలవాటు అయిన తర్వాత నాన్ HDR డిస్ప్లేస్లో మీకు కొంచెం అది పంచ్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. అయితే ఓవరాల్గా గేమింగ్కి కూడా మీరు 1080p గేమింగ్కి 60 FPSలో ఈజీగా యూస్ చేయొచ్చు. కానీ గేమింగ్ యూస్ చేస్తున్నప్పుడు ఈ ల్యాప్టాప్ ఒక 20 మినిట్స్ తర్వాత సైడ్స్లో పార్ట్ అంతా మొత్తం లెఫ్ట్ రైట్ సైడ్లో మొత్తం చాలా హీట్ ఎక్కుతుంది. ఇంకా ఫ్యాన్ ఆన్ అయిపోయి కొంచెం ఫ్యాన్ సౌండ్ కూడా చాలా అంటే డిస్టర్బెన్స్గా ఉంది. అది అంటే మంచి హెవీ సౌండ్ ఇస్తుంది ఫ్యాన్ ఎయిర్ ఫ్లోది. ఇంకోటి ఈ ల్యాప్టాప్లో మీకు బ్యాటరీ వచ్చేసి 71 వాట్ అవర్ది, 8 సెల్ లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. కంపెనీ అప్ టు 7.5 అవర్స్ బ్యాటరీ లైఫ్ అని చెప్పింది. కానీ ఇట్లాంటి మీరు అంటే ఎక్స్ట్రీమ్ గేమింగ్కి దానికి యూస్ చేస్తున్నప్పుడు 3-4 అవర్స్ వస్తుంది. అంటే నేనైతే గేమింగ్కి బ్యాటరీ పైన వద్దంటాను, అడాప్టర్ పెట్టే యూస్ చేస్తే గేమింగ్కి బెటర్. అంటే బ్యాటరీ లైఫ్ ఒక్కటే, అంత పర్ఫార్మెన్స్ అది బ్యాటరీది నచ్చలేదు. ఇంకా నాకు స్పీకర్ సౌండ్ అవుట్పుట్ కొంచెం తక్కువ అనిపించింది. ఇంకోటి హీటింగ్, ఒకటి గేమింగ్ ఆడినప్పుడు చాలా హీట్ అవుతుంది ల్యాప్టాప్, అంతే. ఇంకా రిమైనింగ్ అంతా ఓకే ఉంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఏసూస్ జెన్బుక్ ప్రో డువో ల్యాప్టాప్ ఆఫ్ టుమారో. ఇది UX581G నేను అన్బాక్స్ చేసిన మోడల్. ఇది దీని ప్రైస్ స్టార్ట్ వచ్చేసి మీకు 2,09,990 రూపీస్ నుంచి ఉంది. అంటే కొంచెం ప్రీమియం ల్యాప్టాపే ఇది. అంటే మీకు ఫోటో వీడియో ఎడిటింగ్కి, ప్రోగ్రామింగ్కి, 3D యానిమేషన్కి అండ్ లాస్ట్ మీరు గేమింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. మంచి పర్ఫార్మెన్స్ తోటి, ఎక్సలెంట్ డిస్ప్లేస్ తోటి, అది కూడా డ్యువల్ టచ్ డిస్ప్లేస్. అవి పైదైతే మీకు ఓలెడ్ HDR డిస్ప్లే 15.6 ఇంచెస్ది, కిందిది కూడా మీకు 4K 14 ఇంచ్ డిస్ప్లే, అది కూడా మీకు స్టైలస్ పెన్ అన్నీ వాడొచ్చు. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ తోటి
వాళ్ళు రీసెంట్గా అంటే నిన్ననే లాంచ్ చేశారు ఇది. యాక్చువల్గా ఇది ఒక 2-3 మంత్స్ బ్యాకే టైవాన్లో మీకు కంప్యూటెక్స్ 2019లో నేను ఆల్రెడీ దాని వీడియో అది చూశాను. ఇప్పుడు నాకు ఇది ఎప్పటి నుంచో వెయిటింగ్ ఉండింది, అందుకే ఇది ఈరోజు కంప్లీట్ చేసి వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.